ఇళ్లల్లో పార్కింగ్ లో ఉండే టూ వీలర్స్ గాని అలాగే ఫోర్ వీలర్స్ గాని పాడు చేసే పరిస్థితులు కూడా మనం చూసాం. పట్టణంలో ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు మాకు అందడం జరిగింది. అలాగే పందుల్ని నియంత్రించడం నగర పంచాయతీగా మా బేసిక్ డ్యూటీ అది. అందువల్ల మేము గత 7 నెలలుగా ఈ పందుల పెంపకందారులతో 3 సార్లు సమావేశాన్ని ఏర్పాటు చేశాం. వాళ్ళందరినీ పిలిచాం, వాళ్ళంతా వచ్చారు, వాళ్ళకి అవగాహన కల్పించాం. పందుల్ని మీ స్వీయ పరిరక్షణలో పట్టణానికి దూరంగా మీరు పెంచుకుంటూ మీ వృత్తిని మీరు కొనసాగించుకోవచ్చు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఈ జనావాస ప్రాంతాల్లో మీరు పందుల్ని వెతురువిడిగా విడిచిపెడితే మాత్రం ఊరుకునేది లేదు అని వారికి పలుమార్లు హెచ్చరించడం జరిగింది. అదే రకంగా మా శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ కానీ శానిటేషన్ సెక్రటరీస్ కానీ పందుల పెంపకందారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇళ్లకి వెళ్లి వాళ్ళని పలుమార్లు మేము హెచ్చరించడం కూడా జరిగింది. మరొకసారి ఒక ఆటోని మేము పెట్టి ఆటోను కూడా పట్టణం అంతా క్యాంపెయిన్ చేశాం. ఈ పందుల విషయం ప్రస్తావిస్తూ పందుల వల్ల పట్టణ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో మేము వివరించి ఆటోలో కూడా ఒక క్యాంపెయిన్ మేము ఒక వారం రోజులు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత పందుల పెంపకందారులు ఎవరు కూడా వాటిని పట్టించుకోలేదు. వాటిని పెడచెవులు పెట్టడం వల్ల ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అవగాహన చేసుకొని మా బేసిక్ డ్యూటీగా ఉండే ఈ పందుల నియంత్రణకి కొన్ని చర్యల్ని మేము చేపట్టడం జరిగింది. మేము అధికారికంగా తమిళనాడులో మదురైలో ఉండే ఒక పిక్ క్యాచర్ ఏజెన్సీని సంప్రదించి వారితో అగ్రిమెంట్ చేసుకొని వారికి వర్క్ ఆర్డర్ను కూడా ఇష్యూ చేసి ఈ పందుల్ని తరలించడం జరిగింది. ఇదంతా కూడా అదే రకంగా ఆ పందుల్ని పట్టుకోవడానికి వారు వచ్చినప్పుడు ఆ ఏజెన్సీ వారు వచ్చినప్పుడు మా లోకల్ పోలీసు వారిని కూడా మేము రిక్వీషన్ ద్వారా ఈ పందులు పట్టుకోవడంలో సహకారం అందించవలసిందిగా కోరాం. మా పోలీసు వారు కూడా మాకు అన్ని రకాలుగా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించారు. ఇదంతా కూడా మేము ప్రాసెస్ ప్రకారమే చేశాం. దీనికి సంబంధించి మా కౌన్సిల్లో కూడా కొంత అమౌంట్ అవసరమైనందున మా కౌన్సిల్ ఆమోదం కూడా ఈ అమౌంట్కి సంబంధించి ఖర్చులను మొత్తం దానికి సంబంధించి కూడా ఒక సిఆర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇలాగా ఇదంతా కూడా ఆ ప్రాసెస్ ప్రకారమే మేము జరిపించడం జరిగింది. అందువల్ల పందుల పెంపకందారులు కానీ వారిని ముందుండి నడిపిస్తున్న కొన్ని పక్షాలు కానీ లేదా యూనియన్లు కానీ అందరూ కూడా దయచేసి సమస్యని అర్థం చేసుకోవాలి. ప్రజల ఇబ్బందులు కూడా ఈ పందుల నియంత్రణకి చేసుకుంటున్న చర్యల్ని మద్దతుగా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. వారికి ఇదివరకు మాకు మొన్న దావాల రమణ గారి సిఐటియు నాయకత్వాన కొద్దిమంది ఈ పందుల పెంపకందారులు అంటూ నా దగ్గరకు వచ్చి వారు ప్రజెంటేషన్ అవ్వడం జరిగింది. వారికి పందుల పెంపకం గురించిగా ఉన్నాం మా కుటుంబాలం. మేము కొద్దిగా మా వృత్తిని కోల్పోయాం కాబట్టి రిహాబిలిటేషన్ కింద ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే పరిస్థితులు ఏవైనా మా జీవనోపాధికి ప్రభుత్వ సహకారం ఏదైనా ఉన్నట్టయితే మాకు ఇప్పించమని చెప్పి వారు అడగడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ వారికి నివేదించి అవసరమైతే ఆ జిల్లా కలెక్టర్ వారిని ఒకసారి మా ఎమ్మెల్యే గారి దృష్టిలో అలాగే మా ఎమ్మెల్సీ గారి దృష్టిలో మా చైర్పర్సన్ వారి దృష్టిలో అందరి దృష్టిలో కూడా పెట్టి అవసరమైతే కలెక్టర్ వారిని స్వయంగా కలిసి విషయాన్ని వారికి నివేదించి ఒకవేళ నిబంధనలకి ఏదైనా అనుగుణంగా ఉండే ఏర్పాటు ఉంటే వారికి రిహాబిలిటేషన్ ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే పరిస్థితి ఉన్నట్టయితే దానికోసం కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మా పందుల వారు మేము ఎంతో నశించిపోయినప్పుడు మాకు దాని ఆయన చేసిన వారికి మేము ఇక్కడ కూర్చుంటాము. మా పందుల వారిని మేము ఎన్నో పందులు ఇంట్లో పెట్టుకుంటే మమ్మల్ని కొట్టేసి నాగేసుకున్నారు. మా పందులు అక్కడ దాచుకుని పందులు ఒక బంది లేకుండా నిలవలేకుండా మమ్మల్ని రెడ్ రోడ్డు మీద నీడుస్తారు. మా పిల్లలు మేము రెడ్ రోడ్డు పట్టిస్తాము. మా తిన్నది తిండి లేదు. మా పందులు ఎవరు మేము బతకలేమండి. మాకు న్యాయం చేసిన వారికి మేము ఎక్కడో ధర్నా చేస్తాము. మేము చచ్చిపోయిన
అందరికీ నమస్కారం. నా పేరు ఆదినారాయణ మేదర్లు. మేము పందులు పెంచుకునే పేదవాళ్ళము. మాతో పాటు ఎన్నో జాతుల వాళ్ళు కూడా ఉన్నారు. అందరం పందులు పెంచుకున్న వాళ్ళమే. కమిషనర్ గారు చెప్పుకుంటా ఈ పందుల్ని ఒక డ్రీమ్ లాగా రాత్రి మీద దించేసి తెల్లవారు 6 గంటకల్లా పట్టేసి వ్యాన్లను ఎక్కించి ఇతర రాష్ట్రాలకు ఇతర ఊళ్ళకు తరలించేసి వెళ్ళిపోయారు. అందుకు కమిషనర్ ఇంట్లో దూరి కట్టేసి పెట్టుకుని కూడా ఇంట్లో దూరి కన్నేసి బాత్రూమ్ నుండి తలుపులు తన్నేసి వదిలిపోయారు. అందుకు పరిసరంగా ఏం చెప్తారని కమిషనర్ దగ్గరికి వస్తే 3 రోజులు పెట్టి అవబడ్డం లేదు. మాకు 3 రోజులు పెట్టి అవబడ్డం లేదు. అసలు మేము పేదవాళ్ళము. మాకు ఏ బతుకు తెరువు లేదు. ఇదే ఆధారం. ఆధారంతో బతుకుతున్నాము. అందుకు మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. వీరు ప్రతిరోజు వచ్చి రకరకాల యూనియన్స్ నాయకత్వాన ప్రతిరోజు మా ఆఫీస్కి వచ్చి ఇట్లా మా విధుల్ని ఆటంకపరుస్తూ మా ఆఫీస్ లోపల వీరు ఇలా ధర్నా చేయడం అనేది న్యాయం.